హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్కే ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చి మనమైతే బొలెరో 1.3 వెహికల్ని అయితే రివ్యూ చేయడానికి వచ్చామన్నమాట. మీరు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లైన్ పెట్టుకొని మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గైస్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అలా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. లోకి వెళ్తా గైస్. బొలెరో వెహికల్ 1.3 ఎలా ఉంది, దాని నెక్స్ట్ దీని కాస్ట్ ఎంత, దాని నెక్స్ట్ దీని మైలేజ్ ఎంత వస్తుంది, దాని నెక్స్ట్ దీనికి బాడీ వర్క్ ఎంత కట్టించారు, దీని చేతి టాపిక్లో మాట్లాడుకుంటాం. అలాగే కట్ల కూడా ఎన్ని పెంచారు అయితే చేతి మాట్లాడుకుందాం గైస్. ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఎక్కడ స్క్రిప్ చేయొద్దు, అలాగే అక్కడ బ్యాక్ వెళ్ళిపోకండి గైస్. ఇప్పుడు మనం 1.3 వెహికల్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటుంటే 4 సిలిండర్స్ ఇంజిన్ అనమాట. అలాగే 2.5 డిఐ టర్బో ఛార్జింగ్, అలాగే బిఏ6 మోడల్ డీజిల్ ఇంజిన్ అయితే ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు గైస్. దీని నెక్స్ట్ దీని ఇంజిన్ సీసీ అయితే 2523 సీసీ అయితే ఉంటుంది. అలాగే ఇంజిన్ పవర్ వచ్చేసి 75 HP హార్స్ పవర్తో అయితే ఉంటుంది. ఇంజిన్ టార్క్ వచ్చేసి 200 Nm అనమాట. దీని నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అయితే ఈ వెహికల్ వచ్చేసి 1.3 అనమాట చేపల లోడ్కి అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాడు. అలాగే ఫ్రంట్కి బంపర్ కూడా చేయించాడనమాట. బంపర్ చూసారా, ఎక్కువ హైట్ లేకుండా చాలా తక్కువలోనే చేయించాడు. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఎల్ఓజన్ ల్యాంప్స్, లైట్స్ అయితే మనకి కంపెనీ తరఫున రెండు ప్రొవైడ్ చేశాడు. అలాగే రెండు ఫాగ్ ల్యాంప్స్ కూడా బ్రదర్ అయితే పెట్టుకున్నాడు. అలాగే ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీల్ బేస్మెంట్ వచ్చేసి దగ్గరగా 3264 mm అయితే హైట్ అయితే ఉంటుంది వీల్ బేస్మెంట్. టైర్కి వచ్చేసి కిందకి ఛాసిస్కి వచ్చేసి దీనికి అయితే, దాని నెక్స్ట్ చూసుకుంటే దీని మినిమం టర్నింగ్ రేడియేషన్ వచ్చేసి 13 మీటర్స్ అయితే రౌండ్ టర్నింగ్ సర్కిల్ అయితే కొడుతుంది గైస్. ఇప్పుడు దీని నెక్స్ట్ దీని లీవ్ స్ప్రింగ్ సస్పెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్కి అయితే 5 కట్టాపిల్లెట్ ఇచ్చారు. అలాగే 2 కట్టాపిల్లెట్ అయితే కలుపుకున్నారు అన్న అయితే చెప్పారు. 2 కట్టాపిల్లెట్లు అయితే కలుపుకున్నారని అయితే చెప్పారు. అలాగే బ్యాక్ సైడ్కి వచ్చేసినప్పుడు అయితే బ్యాక్ సైడ్ కట్టాపిల్లెట్లు వచ్చేసి దగ్గరగా 7 కట్టాపిల్లెట్లు అయితే ఉన్నాయి. అన్న అయితే 3 కట్టాపిల్లెట్లు కలుపుకున్నారని చెప్పారు. మొత్తం 10 ప్లేట్లు బ్యాక్కి, ఫ్రంట్కి అయితే 7 ప్లేట్లు అయితే కట్టాపిల్లెట్లు ఉన్నాయని అయితే ఫ్లవర్ అయితే చెప్పారు అనమాట. ఇది వచ్చేసి లీవ్ స్ప్రింగ్ సస్పెన్స్. దీనికి వచ్చేసి గ్రీజీ అయితే వాడి పెట్టలేదు, డైరెక్ట్ బుస్సులతో అయితే ఈ వెహికల్ అయితే నడుస్తుంది. దీనికైతే గ్రీజ్ అయితే అవసరం అనుకుని అయితే బ్రదర్ కూడా చెప్పారు. ఇప్పుడు మన టాటా ఎంట్రీ V30 కూడా గ్రీజ్ అయితే అవసరం లేదు గైస్. అలాగే డైరెక్ట్ బుస్సులతో అనమాట, బుస్సులు అడిగిపోతే కట్టా బుస్సులు అయితే వేసుకోవడమే. ఫ్రంట్కి అయితే గ్రీజింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కిన్ని పిన్లు అనుకుని అయితే ఉంటాయి అనమాట, స్టీరింగ్ కిన్ని పిన్లు అయితే ఉంటాయి. దానికి ఓన్లీ అయితే గ్రీజింగ్ చేసుకుని అయితే చెప్పారు. మన వెహికల్కి సేమ్ టాటా ఎంట్రీ వెహికల్ కూడా అయితే ఫ్రంట్కి అయితే కిన్ని పిన్లకి అయితే గ్రీజింగ్ అయితే చేసుకోవాలి. దాని నెక్స్ట్ దీని డీజిల్ కెపాసిటీ చూసుకుంటే అయితే 57 లీటర్స్ అనమాట డీజిల్. డీజిల్ దీని వచ్చేసి 57 లీటర్లు డీజిల్ అయితే సామర్థ్యం అయితే పడుతుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే స్టెప్నీకి అయితే ఒక టైర్ని కూడా ప్రొవైడ్ చేశారు. స్టెప్ని ఉంచుకుని ఇదైతే ఒక ప్లేస్ని కూడా సెట్ చేసి అంటున్నారు. ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి ఒడిశా బండి అనమాట. ఈ బ్రదర్ అయితే ఈ డల్లాడు మొత్తం తీసేసి మన కంపెనీ తరఫున వచ్చిన డలా మొత్తాన్ని అయితే అమ్మేశారు. దాని నెక్స్ట్ అతను సొంతగా అయితే డలా తయారు చేసుకున్నారు. ఇది ఎందుకంటే ఇతను అయితే చేపల లోడ్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కాబట్టి చేపల లోడ్లో అయితే 3 కేసులు అడ్డంగా పట్టాలి. మన కంపెనీ డల్లా వచ్చేసినప్పటికైతే దగ్గరకైతే మన కంపెనీ డల్లా వచ్చేసి పొడవు వచ్చేసి 8 ఫీట్ల 3 ఇంచులు అయితే ఉంటుంది. అలాగే వెడల్పు అయితే 5 ఫీట్లు 6 ఇంచులు ఉంటుంది. కాబట్టి ఈ డల్లా అయితే మన బ్రదర్కి చాలా అనుకున్నది చెప్పారు. దగ్గర డల్లా వచ్చేసి 6 ఫీట్ వెడల్పు చేశారు, పొడుగు అయితే 9 ఫీట్ల వరకు అయితే పెంచుకోవాలన్నమాట. అయితే వెహికల్ బయట ఏమున్నాయి అయితే నేను తెలుసుకున్నాం. దాని నెక్స్ట్ ఇప్పుడు వెహికల్ లోన్ అయితే చూద్దాం గైస్. ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ అనమాట. దీని నెక్స్ట్ ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇద్దరు కూర్చున్నంత జాగా అయితే పక్కన అయితే ఇచ్చారు. అలాగే ఒక డ్రైవర్ క్యాబిన్ అనమాట. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి 5-స్పీడ్ గేర్ బాక్స్. దాని నెక్స్ట్ రివర్స్ గేర్ అయితే ఒకటైతే ప్రొవైడ్ చేశారు. అలాగే మన సైడ్లో సీట్ పక్కన చూసుకుంటే సేమ్ బొలెరో 1.7 లాగా అయితే మనకైతే హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. అలాగే హార్డ్ క్లిచ్ పెడల్స్ అని ఇవి సేమ్ మన బొలెరోకి ఎలాగైతే ఎలాగైనా. దాని నెక్స్ట్ ఫ్రంట్ డాష్ బోర్డు బోనట్ ఓపెన్ చేసినకైతే రిలే కింద అయితే ఒక బటన్ అయితే ఇచ్చారు. దాని నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పక్కన ఉన్నదైతే హెడ్ ల్యాంప్స్, దాని నెక్స్ట్ అప్పర్ డప్పర్ లైట్స్, దాని నెక్స్ట్ సైడ్ ఇండికేటర్స్, దాని నెక్స్ట్ అన్నీ అయితే అక్కడైతే ప్రొవైడ్ చేశారు. దాని నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే అయితే చిన్న బాక్స్ హోల్డ్ కూడా అయితే ఇచ్చారు మన పేపర్స్ ఏమైనా పెట్టుకోవడానికి అయితే. దాని నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సీట్ క్వాలిటీ మొత్తం చాలా అయితే బాగుంది గైస్. ఇది వచ్చేసి లెదర్ బెడ్ సీట్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేసి 2.2 వోల్ట్స్తో అయితే పవర్ ఛార్జింగ్ అయితే అలాగే ఇచ్చారు. అక్కడైతే బ్రదర్ అయితే 2 స్విచ్చెస్ కూడా పెట్టుకున్నాడు, ఒకటి రిలేకి ఇంకోటి ఫాగ్ ల్యాంప్స్కి అయితే పెట్టుకున్నాడు అనమాట. దాని నెక్స్ట్ 12 వోల్ట్స్ ఛార్జింగ్ కేబుల్ కూడా అయితే ఇచ్చారు. టాటా ఇంట్రా V30తో పోల్చుకుంటే ప్లేస్ అయితే చాలా తక్కువగా అయితే ఉంది. నేనే చూశాను, ప్లేస్ అయితే చాలా అంత ఎక్కువ అయితే లేదు 1.3లో. అదే టాటా ఇంట్రా V30 అయితే ప్లేస్ కొద్దిగా
మన బ్రో అయితే కెమెరాను అయితే ఫేస్ చేయలేపారు, కెమెరా బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకైతే వాయిస్ ఓవర్ ఇచ్చారు అనమాట. పెయింటింగ్ కి 8000 అయిపోయింది. స్టిక్కరింగ్ 5 నెలకి ఏమి కడుతున్నా 17000. ఎన్ని నెలలు? 2 నెలలు ఫ్రీ కదా. 2 నెలలు ఫ్రీ. 60 నెలలకే 58. 58 కదా మరి రెడికేషన్ అంటే. నేను ఎస్బీఐ బ్యాంకులో నాకు లోన్ ఇచ్చాడు. ఎస్బీఐ బ్యాంకు నాకు ట్రాన్సాక్షన్ ఎక్కువ కదా. మంచి పని చేసు. లక్ష లక్ష ట్రాన్సాక్షన్ కాబట్టి మంచి పని చేసు. రేపు దొరికిందని తెలియ కట్టేసినా చాలు. నేను చోళ మండలం చేసాన, చోళ మండలం ప్రైవేట్ది. ఎస్బీఐ దొరకలేదు, తిప్పించాడు. మరి తిప్పడం